హైదరాబాద్ ముంచెత్తిన వరదల కష్టాలు నష్టాల నుండి ప్రజలు తేరుకోకముందే అధికారాన్ని తిరిగి బదిలం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆగమేగాల మీద నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని బీజేపీ నేత కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడికిశోభ ఆరోపించారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏనుగు తిరుపతికి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. గంగపుత్ర కాలనీలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన శాఖలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పార్టీ అభ్యర్థితో కలిసి పూజలు నిర్వహించారు. కరోనా సమయంలోనూ వరదల్లోనూ నగర ప్రజలకు అధికార పార్టీ చేసిందేమీ లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అందరూ ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే మీరు మీ సేవ చేసిన అవకాశం నాకు ఇవ్వండి. జీవితాంతం రుణపడి ఉంటా, ఇప్పటికీ అందుబాటులో ఉంటా, మీకు మీ వినాక ఉంటా, ఒక్కసారి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అతి తక్కువ టైంలో ఎలక్షన్లు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేసీఆర్ కలిసి ఇప్పుడున్న పరిస్థితులను అసలు ఎలక్షన్లే తీసుకురాకూడదు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా అకాల వర్షాలు వచ్చి ఇండ్లన్నీ కుటుంబాలు అతలాకుతలం అయిపోయి ఇంకా గందరగోళంలో ఉన్న పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేక, వండుకొని తినడానికి బోళ్ళు బట్టలు లేక రోడ్ల మీద అల్లాడుతున్న ప్రజల్ని చూసి బాధపడే ఈ ప్రభుత్వము బాధపడక ఇవాళ వాళ్ళు అధికారంలోకి రావాలని, మరొకసారి ఎన్నికలు జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, తప్పుడు ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఇక్కడున్న ప్రజలు, జీహెచ్ఎంసీ ప్రజలు, నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కుటుంబ పాలన నడుస్తుంది, కల్వకుంట్ల పాలన నడుస్తుంది. కానీ ఇవాళ ఈ దేశ ప్రధాని గారు భారతదేశం కోసము, భారతదేశ ప్రజల్ని కాపాడడం కోసము నిస్వార్థంగా సేవ చేస్తున్న మోడీ గారి నాయకత్వాన్ని తప్పకుండా జీహెచ్ఎంసీ ప్రజలు బలపరచాలని, ఈ కల్వకుంట్లకు చరమగీతం పాడాలని, రేపు రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంట్లో బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త, బీజేపీ ప్రజాప్రతినిధే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ డివిజన్లను కాపాడే బాధ్యత ప్రజలు అప్పగించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టలే. ఇవాళ మొన్న ముంపులో అంతా కూడా వర్షంలో అల్లాడుతుంటే, రోడ్లంతా డ్యామేజ్ అయిపోతే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టలే. కానీ ఇక్కడున్న మినిస్టర్ గారు, మరి కేంద్ర మినిస్టర్ గారు కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా ఎంపీ గారు బండి సంజయ్ గారు, లక్ష్మణ్ అన్న గారు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా మోడీ గారు పిలుపునందుకొని ఈ జీహెచ్ఎంసీ ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. ఇవాళ కరోనాకు వస్తే కూడా 750 కోట్ల పైచిలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా పేషెంట్లను కాపాడండి అని ప్రధాని గారు డబ్బులు పంపిస్తే కూడా అది ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కల్వకుంట్లకు గోరి కట్టాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తప్పకుండా బీజేపీ అభ్యర్థుల్ని బలపరచాలి. మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా అంచెలంచెలుగా ఎదిగించే ప్రయత్నం చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.